నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో శ్రీ వరసిద్ధి వినాయక అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన వినాయక మండపం దగ్గర ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజాంపేట టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కొలన్ శ్రీనివాసరెడ్డి పాల్గొని అక్కడ ఏర్పాటు చేసిన వినాయకుడికి పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహదాత లింగం గౌడ్ అన్నదాన కార్యక్రమానికి నరసింహశెట్టి సహకరించారు అని కమిటీ వారు తెలియపరిచారు. ఈ అన్నదాన కార్యక్రమంలో వరసిద్ధి వినాయక అసోసియేషన్ వారు తోట భిక్షపతి సత్యప్రసాద్, లింగం గౌడ్, శేఖర్, సబీర్, టెంట్ సీను, సాంబ శివారెడ్డి మరియు ఈ కమిటీ వారు పాల్గొన్నారు. ఉండి ఆశీర్వదిస్తూ సరే ఇవాళ రాజకీయ అభివృద్ధికి మా విఘ్నేశ్వర స్వామి ఆశీర్వదించు. దినదిన అభివృద్ధిగా చూడు పాపా అన్న.